హాయ్ ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పెన్షన్ పథకాలను అందిస్తుంది అందులో ప్రధానమంత్రి శ్రమయోగి యోగి మన్ధన్ యోజన కూడా ఒకటి అసంఘటిత రంగంలోని వారి ఆర్థిక భద్రత లక్ష్యంగా ఈ అయితే ప్రవేశపెట్టారు ఈ స్కీమ్ వల్ల పదవీ విరమణ తర్వాత పెన్షన్ అందుతుంది అసంఘటిత రంగంలో పనిచేస్తూ పదహైదేళ్లలోపు వేతనం పొందుతున్న వారు ఎవరైనా ఈ పింఛన్ స్కీమ్లో చేరవచ్చు చేనేత కార్మికులు బీడీ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు వీధి వ్యాపారులు చిరు వ్యాపారులు ఇలా అసంఘటిత రంగంలో పనిచేసేవారు ఈ పథకంలో చేరి లబ్ధి పొందవచ్చు ఈ స్కీమ్లో చేరిన లబ్ధిదారులకు అరవై ఏళ్ళ నుంచి జీవితాంతం నెలకు రూ మూడు వేల మూడు వేల పిన్షన్ అయితే లభిస్తుంది లబ్ధిదారులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి జీవితాంతం సగం పెన్షన్ లభిస్తుంది ఈ స్కీమ్లో చేరాలంటే లబ్ధిదారులకు ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ప్రతి నెల కొంతమని ఈ స్కీమ్లో చెల్లించాలి వయసును బట్టి జమ చేయాల్సిన అమౌంట్ మారుతుంది కనీసం యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల మధ్య అయితే చెల్లించాలి లబ్ధిదారులు ఎంత జమ చేస్తే ప్రభుత్వం కూడా వారి అకౌంట్లో అంతే మొత్తం జమ చేస్తుంది సంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పథకం ఉన్న సంగతి తెలిసిందే ప్రధానమంత్రి శ్రమయోగి మండన పథకం కూడా అలాంటిదే కానీ ఇది అసంఘటిత రంగ కార్మికుల కోసం రూపొందించిన పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ న్యూ పెన్షన్ స్కీమ్ లాంటి పథకాల్లో కవర్ కాని వారి కోసం మాత్రమే ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు ఈ స్కీమ్లో జమ చేసిన మొత్తానికి ఎనిమిది శాతం వడ్డీ వస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈపిఎఫ్ఓ ఈఎస్ఐసి కార్యాలయాలతో పాటు కేంద్ర రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయంలో ఈ స్కీమ్లో చేరొచ్చు ఈ పెన్షన్ పథకంలో చేరాలంటే కనీసం పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి అలాగే నలభై ఏళ్ళలోపు వారు ఈ స్కీమ్లో చేరవచ్చు అలాగే వీరి నెలవారీ ఆదాయం పదహైదు వేల లోపు ఉండాలి ఈపిఎఫ్ ఎన్పిఎస్ ఈఎస్ఐసి వంటి వాటిలో మెంబర్గా ఉండకూడదు అలాగే పన్ను చెల్లించేవారు కూడా ఈ స్కీమ్లో అనర్హులు ఈ స్కీమ్లో చేరితే నెలకు కనీసం మూడు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అరవై ఏళ్ళు దాటిన తర్వాతనే ఈ పెన్షన్ తీసుకోగలం ఒకవేళ సబ్స్క్రైబర్ చనిపోతే వారి భాగస్వామికి యాభై శాతం పిన్షన్ అందుతుంది ఈ స్కీమ్లో చేరాలంటే దగ్గరలోని కామన్ సర్వీసెస్ సెంటర్కు వెళ్ళాలి అక్కడ ఆధార్ కార్డ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ వివరాలతో స్కీమ్ కోసం నమోదు చేసుకోవాలి తొలి సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలి తర్వాత మొత్తం ప్రతి నెల మీ అకౌంట్ నుంచి కట్ అవుతుంది ఈ స్కీమ్ ప్రారంభమై అయింది కానీ ఇప్పటివరకు నలభై నాలుగు లక్షల మంది మాత్రమే ఇందులో చేరారు చూసారు కదా ఇవాటి మంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ